నిన్నరాత్రి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు డాక్టర్ మానవతరాయ్ గారిని నాగన్సాన్ ఉపఎన్నికల సందర్భంగా ప్రచారంలో ఉన్నటువంటి మా విద్యార్థి నాయకుని పోలీసులు అకారణంగా వచ్చి ఆయన నివసిస్తున్న భవంతిలోకి వచ్చి విచక్షణరహితంగా కొట్టుకుట్టు దారుణంగా లాక్కెళ్ళిన సందర్భం అరెస్ట్ చేసిన సందర్భం అసలు కింద ఒకటే పోలీస్ వాళ్ళకి ఒకటే మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఏ కారణం చేత అరెస్ట్ చేసిండు అంటే ప్రభుత్వంపై విమర్శలు చేస్తే ఈ విధంగా దారుణాతిదారంగా లాక్కుంటూ చెంపలపై కొట్టుకుంటూ ఇట్లా లాక్కెళ్ళడం అనేది ఇంతవరకు కరెక్ట్ అంటే మాట్లాడరాదా ఈ రాష్ట్రంలో ఎవరు మాట్లాడరాదా ప్రభుత్వ విధానాలపై ఎవరు మాట్లాడరాదా నిరుద్యోగుల పట్ల ఎవరు మాట్లాడరాదా ఈ విధంగా మాట్లాడితే ఇలాంటి శిక్షణ ఏం సందేశం ఇస్తున్నారు కేసీఆర్ గారు ఈ విధంగా మాట్లాడే స్వేచ్ఛ ఇట్లా లేకుంటే ఎందుకండి భారత రాజ్యాంగం మీరు ఎవర్నేమైనా తిట్టొచ్చు తెలంగాణ ఉద్యమంలో బండభూతులు తిట్టొచ్చు కానీ మీ వ్యవస్థ గురించి మీ అడ్మినిస్ట్రేషన్ గురించి ఈరోజు ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తే మా నాయకుని విపరీతంగా కొట్టి అరెస్ట్ చేయడం అనేది ఇంతవరకు కరెక్ట్ చెప్పండి ఇక ఎంతమంది నన్ను కొడతారు ఈ రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు మిమ్మల్ని ప్రశ్నించే వాళ్ళు అందరిని తీసుకుపోయి జైలు పెట్టండి కొట్టండి ఈ విధంగా కొట్టడం కరెక్ట్ కాదు తగిన మూల్యం చెల్లించే సమయానికి ఇట్లా ఆసన్నమైంది కేసీఆర్ గారు ఏదైతే మేము పోలీసులకి ఇట్లా ఒకటి డిమాండ్ చేస్తున్నాం మానవతరాయ్ గారు చేసిన తప్పేంటి బహిరంగంగా మీరు చెప్పండి ఆయన చేసిన తప్పేంది చెప్పండి అరెస్ట్ చేయండి ఏమి కారణాలు లేకుండా దారుణంగా ఈయన వచ్చి ప్రజలను చైతన్యం చేస్తున్నానని నగరం సార్ వచ్చి ప్రజలను చైతన్యం చేస్తున్నానని అరెస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు మీరు భారత రాజ్యాంగం ప్రకారం మీకు ఉద్యోగాలు వచ్చినాయి కేసీఆర్ ఏలే గంటల తరబడి చదువుకొని భారత రాజ్యాంగం కల్పించిన అవకాశాలతో మీరు ఈరోజు ఉద్యోగాలు చేస్తూ ఒక బానిసగా కేసీఆర్ కు బానిసగా వివరించడం అనేది కరెక్ట్ కాదు మీరు చేసిన తప్పేంది మీరు ఆలోచన చేయండి ప్రభుత్వాలు ఉంటాయి పోతాయి కానీ సిస్టమ్ అనేది శాశ్వతం ఈ సిస్టంలో మీరు భాగస్వామ్యం దయచేసి ఇట్లా నీచమైన కార్యక్రమాలకు దిరజించి ఈరోజు సమాజ మీపై ఉన్న నమ్మకం ప్రజలకు మీపై ఉన్న నమ్మకాన్ని సన్నగిలించే ప్రయత్నం చేసుకోకండి పోలీస్ వారు దయచేసి ఈరోజు మీరు ఏ కారణాలతో అరెస్ట్ చేసినో మాకు బహిరంగంగా ప్రజలకు చెప్పే బాధ్యత ఇట్లా మీపై ఉంది ఏదేమైనా కేసీఆర్ గారు మీరు ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని రకాల ఇబ్బంది పెట్టినా ఈరోజు ఎవరు భయపడే ప్రసక్తి లేదు మాకు తెలంగాణ ఉద్యమం నేర్పింది అదే సో మాకు దయచేసి ఇప్పటికైనా పోలీసులు ఆలోచన చేయలే మీరు అరెస్ట్ చేసే ముందు కొట్టే ముందు భవిష్యత్తుని ఆలోచించండి ప్రభుత్వాలు ఇదే కేసీఆర్ ప్రభుత్వం ఉంటుందని గ్యారంటీ లేదు రేపు మా ప్రభుత్వాలు రావచ్చు మా వ్యక్తులకి ఇట్లా అధికారం రావచ్చు కాబట్టి మీరు ఇట్లా ఆలోచన చేయండి మీరు ప్రజాస్వామ్యబద్ధంగా మీ యొక్క విలువలు కాపాడుకోవాలని విజ్ఞప్తి చేస్తూ కేసీఆర్ గారు మీరు ఎన్ని కేసులు పెట్టినా ఎంత చిత్రహింసలు పెట్టినా ఖచ్చితంగా మేము పోరాటం చేస్తాం మిమ్మల్ని గద్దె దించేంత వరకు ఈ ప్రయాణం కొనసాగుతుందని డిమాండ్ చేస్తూ ఈరోజు తక్షణమే మానవతరాయిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం.